మంచి వాల్యుబుల్ మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. అలాగే దిలీప్ డ్యాన్స్ మాస్టర్, ఈ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. అలాగే ఎడిటర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ వెరీ గుడ్ పిక్చర్స్, గుడ్ టెక్నీషియన్. ఇక ప్రొడ్యూసర్ డేరింగ్ డేవిడ్, తను అనుకుంది చేయాలి, బట్ కొత్త నిర్మాతలు రావాలి, కొత్త సినిమాలు రావాలి, విత్ కొత్త థాట్స్తో వస్తే ప్రజలు డెఫినెట్గా ఆదరిస్తారు. ఫ్యూచర్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి, సో బెటర్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే టు ద ఆడియన్స్. అండ్ వన్ మోర్, ఈ పిక్చర్ ఖయ్యూమ్ నాకు చాలా ఇష్టమైన ఆలీ బ్రదరు, చెప్పైనా దేశానికి తెలిసిన విషయం. అతను కష్టపడతాడు, కొందరికి టాలెంట్తో పాటు అదృష్టం కలిసి వస్తుంది. ఖయ్యూమ్ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మ్యాన్లీగా ఉన్నాడు, ఐ మీన్ ఇన్ ద బాడీ వైజ్ ఆల్ దీస్ థింగ్స్. రాజకీయాల్లో ఎవ్రీడే ఫస్ట్ వినిపించేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి డర్టీ గేమ్, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి డర్టీ గేమ్. ఈ డర్టీ గేమ్ అనే పదం కొన్ని కోట్ల సార్లు అన్ని రాజకీయ పార్టీలలో అందరు రాజకీయ నాయకులు వాడే పదం. ఆ పదాన్ని టైటిల్గా పెడతాం ఫస్ట్. ఈ టైటిల్ సక్సెస్ఫుల్, ఈ సినిమాకి ఫస్ట్ అది చూపిస్తుంది. అలాగే ఇందాక చెప్తున్నారు ఖయ్యూము ఆలీ బ్రదర్ అని చెప్పొద్దని, 100% అతను చెప్పమన్నా చెప్పొద్దన్న ఆలీ బ్రదర్ అనే చెబుతారు. అది తన ఇష్టం కాదు, ఎవరి ఇష్టం కాదు. ఒక తల్లిదండ్రికి పుట్టిన బిడ్డ బిడ్డగానే ఉంటాడు, ఒక బ్రదర్ బ్రదర్గానే ఉంటాడు. అట్టాగే చిరంజీవి గారి తమ్ముడుగా కళ్యాణ్ వచ్చాడు, ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నయ్యగా చిరంజీవి గారు ఉన్నారు. అలాగే ఖయ్యూమ్ అన్నగా ఆలీ మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వివేకను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన మీ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, అలాగే ద ప్రిటీ డాల్ శిల్ప అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా ఏంటంటే, ఆర్టిస్టులు, నటీనటులు సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్గా వెళ్ళడం అనేది ఎంజి రామచంద్ర గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి అందరికీ వచ్చింది. కానీ ఒక పొలిటికల్ నుంచి ఇండస్ట్రీకి రావడం అనేది రేర్గా జరుగుతుంది. అలాగా ఈరోజు తాడి మనోహర్ గారు ఒక పొలిటికల్గా ఉంటూ, పొలిటికల్ పాలిటిక్స్లో ఉంటూ మూవీ మీద ఆయన ఇంత ప్యాషన్గా ఒక మూవీ తీయాలని, అది కూడా మనం చూసాము ఎమ్మెల్యే కంటెస్టెంటు ఇలాంటివన్నీ కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అది ఉంటుంది ఆ బ్లడ్లో అలాగా. సో టోటల్గా ఓవరాల్గా చూస్తే మంచి మంచి ఆర్టిస్టులతోని, ఇక గోపాలకృష్ణ గారు, సురేష్ వీళ్ళందరూ ఉన్నారు, అందరితోని, కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరితోని మనం ఆ ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఒక మంచి సస్పెన్స్ ఉందని, థ్రిల్లర్ ఉందని, అలాగే రొమాన్స్ కూడా ఉందని మనం చూసాము. ఒక టీవీ సీరియల్ తీశారు, దాంట్లో అప్పుడే ఆయన యాక్ట్ చేయాలనుకుంటే ఏదో కారణాంతరం వల్ల ఆయన వేయలేక, ఆయన వేయాలనుకున్నటువంటి దుర్మార్గుడు వేషం నా చేత వేయించారు. అప్పటి నుంచి నాకు బాగా మంచి పరిచయం. సాధారణంగా సినిమాలు ఏంటంటే ఏదో ఆలోచన లేకుండా వచ్చేసి గౌబాతి ఇద్దామనే పరిస్థితి కాకుండా, నాకు తెలిసి ఆయన గత 6 నెలల టీ పనిలోనే ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న పాత్రలకు కూడా ఆల్రెడీ ఆయన క్యాస్టింగ్ వేసేసుకున్నాడు ముందే. అలాగే ఆయన మాటలు అవి రాసింది వెంకటేశ్వర శర్మ గారు కూడా, ట్రాఫిక్ అనేది ఒక ఎక్స్క్యూజ్, బట్ ఎక్కువసేపు ఆ పిల్లలతో గడపడం వల్ల లేట్ అయిపోయింది, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ సినిమాలో నాకు 350 సినిమాల్లో డర్టీ క్యారెక్టర్లు చేసినా కూడా డర్టీ గేమ్ అనే సినిమాలో మా మనోహర్ అన్న మాకు వేషం ఇవ్వలేదు. ఆడియో ఫంక్షన్ గుర్తుకొచ్చాను నేను, అయినా వచ్చాను. చాలా సంవత్సరాలైంది ఇండస్ట్రీకి వచ్చి,
నేను నోటీస్ చేసిందంటే సినిమాలు తీసేవాళ్ళు రెండు రకాలు, ఒకళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్, ఒకళ్ళు ఫిల్మ్ లవర్స్. చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే ఒక కథ రాసుకుని ఒక డైరెక్టర్ వెళ్తే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టే ముందు ఈ క్యాస్టింగ్ తోటి నాకు ఎంత బిజినెస్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, వడ్డీలు పోను ఎంత మిగులుతాయి అనేది ఒక చార్టర్డ్ అకౌంటెంట్ జనరల్గా ఉంటారు, తప్పలేదు అది ఎనీ బిజినెస్. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ లవ్ సినిమా, ప్యాషన్ సినిమా, సినిమాలు చూస్తారు, వాళ్ళ మైండ్లోకి ఎక్కడో ఒక థాట్ వస్తుంది, ఇది మన థాట్ని సినిమాగా మనం ఎందుకు చేయకూడదు అనేవాళ్ళు. దే ఆర్ ద ట్రూ ఫిల్మ్ లవర్స్. చాలామంది ట్రూ ఫిల్మ్ లవర్స్తో కూడా నేను పనిచేసే అవకాశం దొరికింది. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అనేవాడు, డైరెక్టర్ అనేవాడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. బట్ నా దృశ్యంలో ప్రొడ్యూసర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ హీ ఓన్స్ ద షిప్. ఆ షిప్కి ఆయన ఓనర్. సినిమాలో మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారు చాలా బాగుంది. అండ్ ఐ వర్క్ విత్ కోట శ్రీనివాసరావు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ కోట శ్రీనివాసరావు. అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్ మై ప్రొడ్యూసర్ మనోహర్ గారు అండ్ ఖయ్యూమ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. సో కంగ్రాచులేషన్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ హూ హ్యావ్ గివెన్ హిస్ బెస్ట్ టు ఎవ్రీ సాంగ్. ఎవ్రీ సాంగ్ ఈజ్ సో నైస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు హీమ్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద మ్యూజిక్. సో ప్లీజ్ ఎవ్రీబడి వాచ్ దిస్ మూవీ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా, కెమెరామెన్ కుమార్ సార్, కెమెరామెన్ రఘు సార్, కో డైరెక్టర్ మణి సార్ అండ్ కో డైరెక్టర్ నందు సార్, డాన్స్ మాస్టర్ దిలీప్ సార్. అంకుల్ మేకప్ కూడా స్పెషలీ థ్యాంక్స్. అండ్ మేకప్ మ్యాన్ కుమార్ సార్, మేకప్ మ్యాన్ అంజీ సార్, హెయిర్ డ్రెస్సర్ సార్, కాస్ట్యూమర్ సార్ అండ్ ఆల్ పంజాబ్ సే యహాన్ ఆయే హై స్పెషలీ మేరే లియే. థ్యాంక్ యూ సిస్టర్, తుస్ ఇత్తే ఆయో మను సపోర్ట్ కరే మను బడా చంగా లగ్యా. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వేదిక మన పెద్దలందరికీ, ఇక్కడ వెయిట్ చేసిన మీడియాకి, వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ. మీకు అందరు తెలుసు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను, ఆల్మోస్ట్ లైక్ 18 ఇయర్స్ 20 ఇయర్స్ అని చేస్తున్నాను. సో తక్కువ ఏజ్లో ఇందాక కవిత గారు చెప్పినట్టు 18 ఇయర్స్లో హీరోగా అయ్యాను ఫస్ట్, 10 ఇయర్స్ బిఫోర్. మళ్ళీ ఒక 5 ఇయర్స్ బిఫోర్ హీరో చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో హీరోగా మళ్ళీ పరిచయం అవుతున్నాను. దీని ముందు చాలా క్యారెక్టర్స్ చేశాను, రోల్స్ చేశాను, సపోర్టింగ్ రోల్స్ చేశాను, నెగిటివ్ రోల్స్ చేశాను, చాలా చేశాను. అండ్ స్పెషలీ ఈ మూవీలో నాకు హీరో చేశాను. సో ఐమ్ సో హ్యాపీ ఇన్సైడ్ ఫ్రమ్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ మనోహర్ గారికి, మన స్క్రీన్ ప్లే శర్మ గారికి, కెమెరామ్యాన్ రఘు గారికి, మొత్తం ఎంటైర్ క్రూకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో నాకు ఈ మూవీ ఖయ్యూమ్ చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ ఖయ్యూమ్ కోసం అని చెప్పి హార్ట్ఫుల్గా ఎఫర్ట్ పెట్టి నా కోసం ఈ మూవీ చేశారు. సో ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఎంకరేజ్ మీ లాట్ అండ్ ఎప్పుడు ఎంకరేజ్ చేసినట్టు ఇప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేసి చేయాలని కోరుకుంటాను, చదువు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫుల్ వేదికలో కూడ శంకరరావు గారిని, అలాగే కవిత గారిని, తర్వాత పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్స్ లాట్ సార్. అలాగే తాడి మనోహర్ గారికి నా థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత బ్యూటిఫుల్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సార్. థ్యాంక్స్ జీవి సార్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నరేషన్ అండి. తర్వాత శర్మ గారికి స్క్రీన్ ప్లే బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడే నేను రీ రికార్డింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్నాను మూవీది. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ ఎక్స్క్లూజివ్లీ హీరో హీరోయిన్స్ అండ్ అలాగే ఖయ్యూమ్, తర్వాత హీరోయిన్ అండ్ తర్వాత డిటెక్టివ్ అండ్ సిబిఐ, ఇట్ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఈరోజు ఎంజాయ్ చేశాను నేను రీ రికార్డింగ్ చేస్తూ. ఐఎమ్ సేమ్ సునీల్ గారికి థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్, ఇలాంటి జీవి గారు చెప్పినట్టు మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే 100% వీఆర్ దేర్ ఫర్ యూ సార్. డెఫినెట్లీ మనం అందరు కలిసి చేద్దాం, కలిసి ముందుకు నడుద్దాం సార్. అందరు వీళ్ళు థ్యాంక్స్ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ యూన్, థ్యాంక్స్ శిల్ప గారు, థ్యాంక్స్ లాట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను మర్చిపోయాను, సినిమాలో హీరో నేను కానీ ఈరోజు హీరో సునీల్ కశ్యప్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో నాకు మంచి మూవీలు అన్నీ చాలా మెలడీ సాంగ్స్ ఇచ్చారు. సడన్గా సినిమాలో డైలాగ్ చెప్పడం ఏదో కానీ మీడియా డైలాగ్ చెప్పడం కష్టం, మాట్లాడడం కష్టం. సో
ఐ ఫర్గాట్ హిమ్ ఐ లైక్ టు థ్యాంక్స్ ఈవెన్ సునీల్ గారికి థ్యాంక్ యూ మనోహర్ గారు మాట్లాడబోయే ముందు అస్మిత ఇస్ గోయింగ్ టు స్పీక్ బిఫోర్ అస్ నా పేరు అస్మిత నాకు ఈ మూవీలో చాలా మంచి బిగ్ రోల్ ఇచ్చారు ఎస్పెషల్లీ టు లైక్ టు థ్యాంక్ ఫర్ మై ప్రొడ్యూసర్ అండ్ కెమెరామ్యాన్ రఘు సార్ అండ్ సునీల్ సార్ ఆల్సో అండ్ కయూమ్ సార్ చాలా సపోర్ట్ చేశారు నన్ను చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుంది మూవీ మీరందరూ సపోర్ట్ చేయాలని మూవీ చూడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు మా ఇవాళ ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నాం కాకపోతే మా సినిమాలో నేను ఒకే హీరో హీరో అని చెప్తున్నారు వీళ్ళు మా సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారు ఫస్ట్ ఏమో సునీల్ కాశ్యప్ మ్యూజిక్ డైరెక్టర్ సెకండ్ ఎడిటింగ్ బసవారెడ్డి గారు థర్డ్ వెంకటేశ్వర శర్మ గారు రైటర్ గారు ఫోర్త్ కయ్యం గారు నలుగురు హీరోలు మా సినిమాలో టోటల్ సినిమాకి సునీల్ కాశ్యప్ ఇస్ ది నెంబర్ వన్ నో డౌట్ ఎట్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్